ఒరేయ్, నీ చేత చీట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా. అలాగే బొమ్మ. ఏమని దండం పెట్టుకున్నావురా? ఈ రోజు పేకాట్లు అందరు డబ్బులు నాకే రావాలని మొక్కున్నాను బొమ్మ. ఓరి పాపిస్తాడా, అట్టయితే నీకు ఈ పేకాడి పిచ్చ పోదాయారా? పుట్టుకుతూ వచ్చిందే బొమ్మ, పుడకల్లో పెడితే గానీ పోదు. ఎవరు నిన్న అంత మాట ఎందుకంటానే అన్నాడు బొమ్మ. రాత్రి తాతయ్య నా కల్లోకి వచ్చాడు. కల్లోకి వచ్చి ఏమన్నాడురా? ఒరే రాముడు, మీ బామ్మ దగ్గర 500 రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే. రాత్రి ఎన్ని గంటలకు నీ కల్లోకి వచ్చాడురా? 9:30 మధ్య వచ్చాడే. అట్టగా నాకు రాత్రి 10 గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడే? వాణ్ణి 500 తీసుకోమని చెప్పాను. నీ దగ్గర అంత డబ్బు లేదు కదా, 100 ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు. ఓహో, అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అన్నమాట. సరే, ఏదో ఒకటి ఇవ్వవే, తొందరగా ఈ 100 రూపాయలు పేకాటు చాలదే. ఓహో, గోమాత కామధేను వస్తున్నానమ్మా. అమ్మా తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నానమ్మా. అమ్మా గోమాత, పాత గడ్డిని పక్క చిక్కిపోయాం, 1 గంటలో నీకు కొత్త యజమాని, కొత్త గడ్డి, కొత్త నీరు ఏర్పాటు చేయిస్తాను. సంతోషంగా ఉందరు గాని. కళావరాన్ని ఇప్పుడు ప్రత్యక్షమైనట్టి, దీన్ని ఎలా తప్పించుకోవాలి? ఏమయ్యా, ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమై ఇప్పుడా కనిపించడం. అవును బావా, సైలెంట్ గా అవుని దూడని విప్పుకుపోతున్నా ఎక్కడికి? అవి ఏం లేదు, వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు. అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను. మార్నింగ్ వాక్? గోమాత మీద ఎంత కరికెర వచ్చింది నీకు. బామ్మా, బామ్మని ఎందుకు పిలుస్తున్నావు? పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావా? బామ్మకి హార్ట్ బీట్, మార్నింగ్ వాక్ చేయకూడదు. పర్వాలేదు బామ్మా, 60కి నీకు దండం పెడతాను. దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను, అమ్మాయిని. అమ్మోరికి దండం పెడితే వరం ఇస్తుంది, అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది. అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు, బామ్మని పిలవను. తప్పదా? తప్పదా? ఏయ్, ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి? పెట్టుకో. అయితే కళ్ళు మూసుకో. మళ్ళీ పారిపోదావనా? అబ్బే, అదే లేదు, కళ్ళు మూసుకో. 1, 2, 3 పెట్టుకో. భగవంతుడా, మా మామయ్య ఆరోగ్యం కోసం నేను ఇలా చేయాల్సి వస్తుంది తండ్రి, నన్ను క్షమించు. కానీ మామ, కానీ తీసుకో, ఇది తీసుకో, తీసుకో, తీసుకోరా, తీసుకో, తీసుకో. ఆగు, ఆగు, ఈ డ్రైవర్ కూడా తీసుకెళ్ళి శుభ్రంగా కూతుకురా, తీసుకెళ్ళు. చెరువు దగ్గర సపరేట్ గా బండేసుకో మామవు, లేకపోతే వాళ్ళు నిందుతూతారు తండ్రి. ఒరేయ్ కాంపౌండర్ అల్లుడు, ఒంటి మీద ఉన్న డ్రాయర్ తీసి నా మొహాన్ని కొడతావు కదా, చెబుతా చెబుతా. పాత బట్టలకి స్టీల్ సామాన్లు, పాత బట్టలకి స్టీల్ సామాన్లు. ఏ మోటర్ చూపిస్తా? పాత బట్టలకి స్టీల్ సామాన్లు. టికెట్ దీనికి ఏలూరు వెళ్ళచ్చా? చిన్న తిరుపతి దాకా వెళ్ళచ్చు. Seen him.
గుండు సూది సీన్ గుర్తుపట్టలేకపోయావురా? వాడెవడు? ఎవడా చెప్తా రా. ఎప్పుడు ఖాళీ చేస్తున్నావు? ఇవాళ ఖాళీ చేస్తానా? ఇవాళొద్దు. రేపు ఖాళీ చేయనా? రేపు రేపు కూడా అవద్దు, ఎల్లుండి ఖాళీ చేయి. అలాగే అన్నా. ఓకే. ఈరోజు మధ్యాహ్నం శాతవాహన, 4 గంటలకు పలకనామ, సాయంత్రం నారాయణాద్రి, రాత్రికి దాదర ఉన్నాయి. దాదరకి వెళ్ళమంటారా? ఏ మార్నింగ్ ఇంటర్సిటీ ఉందిగా. ఉందన్నా. నిద్ర లేవలేరా? లేవగలను. ఇంటర్సిటీకి వెళ్ళి జామ తోట ముక్కురండి. అలాగే. అన్నమయ్య పాటకి పరవశించి ఏడుకొండల వాడు పల్లకీ మోశాడు, నీ పాటకి పరవశించి డాన్ బాస్కో నిన్నే మోస్తాడు. ఇన్నేళ్ల నా జీవితంలో నా మనసును కదిలించినవి రెండే రెండు, ఒకటి నా ప్రేమ, రెండు నీ పాట. ఈ రోజు నుంచి నేను నీ అభిమాని. వీడేంట్రా వీడు? అన్నాను, నా మనసునే కదిలించాడురా కారో లెక్క. నాకన్నా నీకేమవుతాడురా? ఆలాంధ్రాకే అన్నా. అరే గడ్డ, నువ్వు తప్పుకో. హలో మిస్టర్ డాన్ బాస్కో, హౌ ఇస్ మ్యూజిక్ ప్రోగ్రామ్? ఇన్నాళ్ళు వీళ్ళ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఇక్కడ ఎందుకు పెట్టలేదురా? అది వీళ్ళకి ఎంత ఇస్తున్నా? 5,000. 10,000. ఏ 10? మరి నువ్విస్తానన్న 5,000? ఓకే మై ఫ్రెండ్, నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ డాన్ బాస్కో ఉన్నాడు, గుర్తుంచుకో. చలపతి అయ్యా, ఆ బెనిఫిట్ ప్రోగ్రామ్ లెక్కలవి తేల్చావా? తేల్చానండి. ఏమిటి? ఇదిగోండి, మనకి ఒరిజినల్ గా వచ్చిన కలెక్షన్ 25,000 రూపాయలు. అది సరేనయ్యా. దాన్ని 10,000 రూపాయలు కుదించడానికి నా తల ప్రాణం తాకొచ్చింది. చాలు చాలు, ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ చాలు. మరీ దురాశకు పోతే మొదటికే మోసం వస్తుంది. సరే, ఆ చందాల సంగతి? ఇదిగోండి, డూప్లికేట్ పుస్తకాలు తయారు చేయించేశాను. మరింకా ఈ ఒరిజినల్స్ ఎందుకు కట్టి పెట్టావా? తగలబెట్టక. ఎందుకైనా మంచిదే నుంచాను బాబు. ఎందుకైనా మంచిదనే తగలబెట్టమంటున్నాను. తగలబెట్టేద్దాం. ఇన్నేళ్ల ప్రజాసేవ అనుభవంలో ఈ మాత్రం నీకు తెలియదా? అన్ని నేను చెప్పి చేయించుకోవాలటయ్యా. నీకంటే నీకు కొడుకునయ్యో. అరే అడుగో, మాటల్లో వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. ఏం చిట్టి, ఏంటి పోటీకండి వెంటనే వచ్చావు? అబ్బాయి ఏం లేదండి, ఊళ్ళో 2 మంచి బాక్స్ ఆఫీస్ పిక్చర్స్ రిలీజ్ అయ్యాయి. అయితే ఆ ఆటకు ఒక 5 టికెట్లు కొని బ్లాక్ లో అమ్ముకుంటే పిల్లలు కలవాడు బతికిపోతాడు. ఓహో, 200 నా కాలా వేళ పడి ప్రాణం తీశాడు అనుకోండి. మరి ఆయన రాగాలు పట్టుకుంటే లాభం లేదురా? అయ్యగారిని పట్టుకో, పందు అని తీసుకొచ్చాను. ఎంత? 200? అవునండి. ఎరా 200? సిద్ధం బాబాయ్, 200 ఉంది అండి. సరే ఇందా. అసలు మోసం రాదు కదా, నయా పైసలతో సహా పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చిస్తాడు. సరే అలాగే బాబాయ్. మంచి, చూచారా అయ్యగారు దేవుడు రా. వెళ్ళండి. ఎరా మెల్లగా జారుకుంటున్నాం. 30 రూపాయలు ఇక్కడ.
ఈ 20 తీసుకో బాబు. 30 అంతకన్నా కిట్టదు బాబు. కిట్టదా? సరే అయితే నువ్వే బాబు పోడరా. వస్తా బాబు. నమస్కారం. నమస్కారం. ఏమిటయ్యా నసుగుడు? ఏం లేదు బాబు. మరేటి చెప్పు. తమరు రోజు రోజు అలాగ 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 పెరిగిపోయి లక్షాధికారులు అయిపోతున్నారు. సంతోషమే, నేను మాత్రం వేసిన చోటే ఉండిపోయా. ఏ నీకు మాత్రమే, నువ్వు పెరుగుతూనే ఉన్నావుగా, కాకపోతే కాస్త నిదానంగా. నా మొహం పెరుగుదల ఇద్దరు గొర్రుకు పెట్టి తోకని. చూడు చలపతి, దేనికైనా ఎవరికైనా టైం ఉంటూ ఒక ట్రావెల్ అయ్యా, నీకు ఎప్పుడొకప్పుడు వస్తుంది, రాకపోతుంది ఏమిటి. దేని మాట ఎలా ఉండవండి, తమరు నమ్ముకున్నాను. శుభం. ఇక్కడే ఉన్నాను నాన్నగారు. ఎక్కడా? ఇక్కడే ఉన్నాను. ఎక్కడంటే అక్కడ ఆడేవాడా? నాకేం తెలియదు రాజుగారు, నేను తప్పలేదు. కాదు, నువ్వే తప్పు. నేను కాళ్ళు మాత్రమే పట్టుకున్నాను. అది చక్కడ చెప్పు. చెప్పకపోతే నువ్వు తప్పుతావు, చెప్పే వాళ్ళు తప్పేస్తారు. నాకెలాగా తప్పు తప్పదు. వాళ్ళు నేను చెప్పదు, నేను హామీ ఇస్తున్నాను. నేను చెప్పానని వాళ్ళు చెప్పవు కదా? చెప్పు. చెప్పు. చెప్తావా? చెప్పు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కదా. యాక్షన్. నేను మీ పిల్ల అలివేలు కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసరా, మర్యాదగా నేల లొక్కో. ఆరనేయు మా ఈ ఒడియం.